శ్రీ గణేష్ శ్రీగురుభ్యో ఫిబ్రవరి పద్నాలుగో తేదీ నుంచి ఇరవయో తేదీ వరకు మేషరాశి వారి వార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృత్తిక ఒకటో పాదం మేషరాశి అయితే గోచార రీత్యా ఏ ఏ గ్రహాలు మేషరాశికి అనుకూలంగా ఉన్నాయి ఎటువంటి ఫలితాలను అందిస్తున్నాయి ఒకవేళ ఏవైనా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతే ఎలాంటి పరిహార మార్గాలు పాటించాలో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ఫలితాల విషయానికి వచ్చేసరికి రవి ఏకాదశంలో ఉన్నాడు చక్కటి శుభస్థానం లాభస్థానంలో ఉన్నాడు రవి ఎప్పుడైతే ఏకాదశంలో ఉన్నాడో వారి కెరీర్కి సంబంధించి చక్క టి ఫలితాలను అందిస్తూ ఉంటాడు ఎవరి జాతకంలోనైనా పదో స్థానం రవి ఉన్నాడు అని అంటే వారు ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి ఎదుగుతారు అలాగే వారికి ఏంటంటే ఉద్యోగము వ్యాపారము అలాగే పేరు ప్రఖ్యాతలు కీర్తి ప్రతిష్టలు అనేవి పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట సమాజంలో ఒక గుర్తింపు అనేది లభించే అవకాశం ఉంటుంది అలాగే మేషరాశి వారికి ఈ వారంలో శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది ఉద్యోగ వ్యాపారాల్లో ప్రతిభ కనబరుస్తూ ఉంటారు గత వారంతో పోలిస్తే ఈ వారం కాస్త ఉత్సాహవంతమైన వాతావరణం కనబడుతూ ఉంటుంది ఈ వారంలో వీరు ఒక చక్కటి శుభవార్త వింటారు మంచి ఆనందాన్ని అందిస్తుంది అలాగే కొన్ని గ్రహాల ప్రభావం వల్ల ఏంటంటే స్థాన చలనం ప్రయాణాలు చేస్తూ ఉంటారు కాబట్టి ఆ సందర్భాలలో ఆరోగ్యంపై శ్రద్ధ అనేది చాలా అవసరం ఏది లోతుగా ఆలోచించవద్దు అయితే కుజగ్రహ ప్రభావం వల్ల ఏంటంటే కొంచెం విచారం అలుముకునే పరిస్థితులు గోచరిస్తున్నాయి కుజుడు మేషరాజికి సంబంధించి స్వక్షేత్రంలోనే ఉన్నాడు తాను సొంత ఇంట్లో ఉన్నప్పుడు ఫలితాలు కూడా అనుకూలంగా ఇచ్చినప్పటికీ కొంత మనోవ్యాకులత అనేది వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదేమైనా కూడా కలహాలకు కాస్త దూరంగా ఉండాలి ఎందుకంటే రాహు ప్రభావం చేత వీరి మాటే వీళ్ళకి శత్రువుగా మారుతుందనమాట కాబట్టి నోరు జారకుండా చూసుకోవాలి ఏది మాట్లాడినా ఆచితూచి మాట్లాడాలి వీళ్ళ మాట చేత ఇబ్బందులు కలిగే అవకాశం ఉన్నాయి కాబట్టి మాటను అదుపులో ఉంచుకోవాలన్నమాట ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దలను సంప్రదించాలి ఇక విద్యార్థుల విషయానికి వచ్చేసరికి చాలా అనుకూలమైన కాలం నడుస్తుంది ఆర్థికంగా ఈ నెలలో కాస్త ఆశాజనకంగానే ఉంది ఇక వీరి తెలివితేటలను ఉపయోగించడం ద్వారా వీరి ఆదాయం పెంచడంలో బాగా సహాయపడుతుంది మేషరాశి వారు ఎలా ఉంటారంటే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారనమాట వీళ్ళకి దురాస దుర్బుద్ధి అనేవి ఎక్కువగా ఉండవు లౌక్యం కూడా కాస్త తక్కువ అని చెప్పుకోవాలి కాబట్టి సమయానుకూలంగా ప్రవర్తించటం చాలా అవసరం ఇక శని సంచారం వల్ల కాస్త దుఃఖం కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి ధైర్యంగా ఉండాలి ప్రతి చిన్న విషయానికి కుమిలిపోవటాలు అలాంటివి చేయకూడదన్నమాట ఇక కళాకారుల విషయానికి వచ్చేసరికి మంచి కళ నడుస్తుంది వీళ్ళు ఏంటంటే ఒక సంతోషకరమైన వాతావరణంలో జీవితాన్ని గడుపుతారు అలాగే బాధ్యతలు ఎక్కువ అవుతాయి మేషరాశి వారికి ఈ వారంలో ఒత్తిడి పెరుగుతుంది రాజకీయవేత్తలకు మంచి ప్రోత్సాహకాలం కాలం అలాగే వీరికి ఏంటంటే సాంఘిక సంక్షేమ రాజకీయ వ్యవహారాలు కూడా కాస్త ఊపందుకునే అవకాశం కనిపిస్తూ ఉంటుంది కొత్త పనుల్లో కొంచెం ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా సమయ స్ఫూర్తితోటి వాటిని అధిగమించాలి ఇక వారు అనుకున్న ఆశలనేవి చిగురించే కాలం ఆసన్నమవుతోంది అధికారుల మెప్పు పొందుతారు మొత్తంగా చూసుకుంటే మేషరాశి వారికి ఈ వారంలో నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయి చంద్ర గ్రహ సంచార రీత్యా కాస్త మానసిక ఒత్తిడి అనారోగ్య సూచనలు ఉన్నప్పటికీ కూడా రవి లాభస్థానంలో కుజుడు స్వక్షేత్రంలో బుధుడు దశమంలో ఉండటం వల్ల శుభ ఫలితాలు అనేవి వీళ్ళకు బాగా అనుకూలంగా ఉన్నాయన్నమాట మొత్తం నాలుగు గ్రహాలు విశేషంగా యోగ ఫలితాలని అందిస్తున్నాయి మిగిలిన గ్రహాల వల్ల ఏర్పడే వ్యతిరేక ఫలితాలను మనం అధిగమించాలి అని అంటే ఏం చేయాలంటే ఇష్టదేవత ఆరాధన చేయాలి అలాగే గురుగ్రహ అనుగ్రహం కోసం పసుపచ్చ పూలు అంటే ఎల్లో చామంతి తోటి పూజ చేయాలి అలాగే రాహు ప్రీతిగా కొంచెం మినుములు దానం చేసుకుంటే ఉత్తమ మైన ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి